కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి సుమారు పది నెలలు పూర్తి కావస్తుంది ఈ పది నెలల్లో మరి ఏ ఒక్క ఇంటికి కానీ ఏ గృహ సముదాయానికి కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము శంకుస్థాపన చేయలేదు భూమి పూజ చేయలేదు ఏదైనా ఒక ప్రభుత్వము పేదల కోసం ఈ రాష్ట్రం కోసం మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతారు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంతవరకు ఒక్క పేదవాడి ఇంటికి శంకుస్థాపన చేయకుండా ఈరోజు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఒక్కొక్క పైస కూడగట్టి ఒక్క ఇటుక మీద ఇటుక పేర్చి అనేక సంవత్సరాలుగా నిర్మాణం చేసుకున్నటువంటి పేదల ఈ రోజు కూల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మూసే ప్రాంతాలకు వెళ్తే బాధితుల మధ్యలో ఈ ఈరోజు కడుపు తరుక్కపోతుంది పిల్లలు మాతృమూర్తులు కూలీనాలి చేసుకున్నటువంటి వాళ్ళు ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసేటువంటి వాళ్ళు అనేక రకాల ఆటోలు నడిపేటువంటి వాళ్ళు చిన్న చిన్న దుకాణలో పనిచేసేటువంటి పేద ప్రజలు ఈ రోజు గత రెండు నెలలుగా నిద్ర లేనటువంటి రోజులు గడుపుతా ఉన్నారు నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు తినడానికి మనసు రావడం లేదు వాళ్ళ బాధ వర్ణనాతీతం మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఇంట్లో ఈ ప్రభుత్వం కూల్చొస్తా ఉంటే మరి ఏమి చేయాలో పోక ఇబ్బంది పడతా ఉన్నటువంటి సమయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలందరం కూడా ఈరోజు ఆ ప్రజల కండగా నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది ఖచ్చితంగా పేదల కోసం భారతీయ జనతా పార్టీ ఉంటుంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ పేదవాడికి కష్టం వస్తే పేదవాడికి ఇబ్బంది వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు పేద ప్రజల కండగా నిలబడేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాము మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము రైతుల రుణమాఫీ చేస్తాము రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాము కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తాము రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాము పెన్షన్లు పెంచుతాము నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము రైతులకు ఈరోజు సబ్సిడీ ఇస్తాము అనేక రకాల హామీలు ఈ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలను గ్యారెటీలుగా మార్చి గ్యారంటీలను ఈరోజు మరి రోజు ఈ ప్రభుత్వం పూర్తిగా మసిబూసి మారెడకాయ చేస్తా ఉన్నది తప్ప పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది అమలు చేయడం లేదు నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు తెలంగాణ రాకుండా అడ్డుకుందో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యనగర్ అయితే ఈ రాష్ట్రంలో పదిహేను వందల మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో నాలుగు వందల హామీలతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తుందో చూడాలి గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మూసి మీద వాళ్ళు కూడా కార్పొరేషన్ వేశారు మూసి ప్రక్షాళన పేరు మీద మూసి సుందరీకరణ పేరు మీద వాళ్ళు కూడా ఇళ్ల మీద మార్కింగ్ చేశారు భయపెట్టించారు భయభంతులు చేశారు ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది ఆ రోజు ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ఇల్లు రక్షించడం జరిగింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బాటలోనే కేసీఆర్ యొక్క బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉన్నది అదే ప్రయాణం కొనసాగిస్తా ఉన్నది అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ గత పదిహేను రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో తిరిగాము గత మూడు నాలుగు రోజులుగా పార్టీ పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులందరూ కూడా మూసి పారివాక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా వెళ్లి కలవడం జరిగింది స్వయంగా వెళ్ళి వాళ్ళ కష్టాలు చూడడం జరిగింది వాళ్ళ ఆవేదన ఆక్రోషము స్వయంగా వినడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది మూసి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజల అండగా నిలబడాలని నిర్ణయించుకున్నది మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు కానీ పేద ప్రజల కూడు పేద ప్రజల గూడు ఈరోజు లేకుండా చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రజల కండగా నిలబడుతుందని మనం చేస్తా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తా ఉన్నాను మీరు ప్రజల ఇల్లు దుర్మార్గపు ఆలోచన ఉపసంహరించుకోండి మీరు మూసి బ్యూటిఫికేషన్ చేయాలన్నా సుందరీకరణ చేయాలన్నా రీజనరేషన్ చేయాలన్నా మీరు మూసికి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి మీరు బ్యూటిఫికేషన్ చేస్తారా ఏం చేస్తారో చెయ్యండి ఈరోజు అంటా ఉన్నాడు ఆయన పేద ప్రజలు ఆ వాసనలోనే ఉండాలని నేను ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను అడుగుతా ఉన్నాను ఏమ్మా మీరు ఏ రోజైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు వాసన వస్తుంది మేము ఇక్కడ ఉండమని చెప్పారు మీరు అడుగుతా ఉన్నాను మా ఇల్లు కూలగొట్టమని చెప్పారని అడుగుతా ఉన్నాను ఆ బస్తీలలో వాళ్ళు నిర్మాణం చేసుకొని బోనాల పండుగ నవరాత్రుల పండుగ పూజలు చేసేటువంటి సాంప్రదాయము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రాంతంలో కొనసాగుతుంది మీరు అటువంటి ఇళ్లను ఏ రకంగా కొలుస్తారు అసలు మూసి పారివాక ప్రాంతం గురించి ముఖ్యమంత్రి గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాను అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను మూసి ప్రజలు ఎవ్వరు కూడా మాకు వాసన వస్తుంది మేము ఇల్లు ఖాళీ చేస్తామని అడగలేదు నిజంగా బ్యూటిఫికేషన్ చేయాలంటే ఈరోజు రిటైనింగ్ వాళ్ళు కట్టండి అంతేకాదు ఈరోజు ఈ యొక్క మూసీలోకి అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజీ కలుస్తూ ఉంది ఈరోజు కుబ్దుల్లాపూర్ నుంచో పట్టణోరు ప్రాంతం నుంచో మల్కాజ్గిరి నుంచో లేకపోతే బాలనగర్ నుంచో మొత్తం హైదరాబాద్ నగరం నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి ప్రతి డ్రైనేజ్ వాటరు వృధా వేసుకున్నటువంటి ప్రతి వాటరు చుక్క కూడా మూసీలో కలుస్తుంది దానిని మీరు ప్రత్యామ్నాయంగా డైవర్ట్ చేయకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం ఎస్టీపీలు నిర్మాణం చేయకుండా మూసీలో నీరు రాకుండా అడ్డుకోకుండా మూసి ప్రక్షాళన చేయలేరు ఈరోజు హైదరాబాద్లో అనేక బస్టీలు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అనేక కాలనీలు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయాలి అనేక ఖాళీల రోడ్లు వేయాలి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల కనీక సౌకర్యాలు ముఖ్యమా ఈరోజు అప్పు చేసి లక్ష యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ ఏది ముఖ్యమో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి నాకైతే రెండు ముఖ్యమే నేను ముందు పేద ప్రజలు కనీస సౌకర్యాలు కల్పిస్తా ఎక్కడైతే ఖాళీలలో బస్సులలో కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాత ఆ తర్వాత మూసి సుందరీకరణ గురించి ఆలోచించేస్తా కానీ ఈరోజు ఈ ప్రాంతంలో హైదరాబాద్ లో వర్షం చుక్క వస్తాయి నీళ్ళ మీద రోడ్ల మీద నీళ్లు ప్రతిరోజు ఉదయం సాయంకాలము డ్రైనేజీ రోడ్ల మీద ఓవర్ఫ్లో అవుతా ఉంది దాన్ని పట్టించుకునే సమయ దిక్కు లేదు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి పైసలు ఇచ్చే దిక్కు లేదు హైదరాబాద్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు పైసలు ఇచ్చే దిక్కు లేదు హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి దిక్కు లేదు హైదరాబాద్ లో వీధి లైట్లు పోయి మూడు నెలలైంది వీధి లైట్లు రిపేరింగ్ చేసేటువంటి కార్మికులకు జీతాలు లేక నాలుగు నెలలైంది వీధి లైట్లు కాలిపోతే రిప్లేస్ చేయడానికి బల్బులు లేవు డబ్బులు లేక లక్ష యాభై వేల కొట్టుతో మూసి ప్రక్షాళన పేరు మీద కలలు కంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు మూసీలో మూసి మధ్యలో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బస్ డిపో నిర్మాణం చేశారు ప్రభుత్వం ఏ రకంగా నిర్మాణం చేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మెట్రోకి సంబంధించినటువంటి మూసి మధ్యలో అనేక కార్యాలయాలు నిర్మాణం చేశారు ఏ రకంగా నిర్మాణం చేశారో అడుగుతా ఉన్నాను